చేసిండు మీరు టీవీ పెట్టుకుండు మీరు పేపర్లు పెట్టుకురు మీరు ఫామ్ హౌసులు కట్టుకుండు మీరు వేలాది ఎకరాల భూములు ఆక్రమించుకుండు నువ్వు మీ అయ్యా ఫామ్ హౌసులల విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు పేదల దగ్గరికి ఎప్పుడన్నా వచ్చిరాని నేను అడుగుతున్నా అదే విధంగా ఆయన మాట్లాడుతుండు మాది కుటుంబ పాలన 4 కోట్ల ప్రజలు మా కుటుంబము అని నేను అడగదల్చుకున్న సన్నాసిన్ రామారావు నిజంగానే ఈ 4 కోట్ల ప్రజలు నీ కుటుంబ సభ్యులైతే 10 ఎకరాలలో 2000 కోట్లతో నిర్మించుకున్న ప్రగతి భవన్లు మే మీ కుటుంబ సభ్యులమైతే మమ్మల్ని ఎందుకు లోపలికి రానిస్తలేవు మాకెందుకు పుక్కాడు బువ్వ పెడతలేవు అని నేను అడుగుతున్నా మీ కుటుంబంలో మేమకరమైతే ప్రగతి భవన్లో మమ్మల్ని ఎందుకు రానిస్తలేవు ప్రగతి భవన్లో బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు నీ అయ్య పెట్టుకున్నాడు తప్ప మమ్మల్ని ఆ ముందల నుంచి కూడా నడవనిస్తలేరు ఇంత దుర్మార్గం ఉంటదా మేము మీ కుటుంబ సభ్యులమే అయితే 1200 మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు ఎన్నడన్నా ఎవరింటికన్నా శ్రీకాంతచారి తల్లినో ఈశాన్ రెడ్డి చెల్లినో కానిస్టేబుల్ కుటుంబ కానిస్టేబుల్ కిష్టయ్య భార్యనో సురేష్ నాయక్ కుటుంబానో ఇట్లా ఎవరినన్నా ఒక్క తెలంగాణ అమరవీరుల బిడ్డ ఇంటికన్నా మీరు పొయ్యొచ్చిండ్రా ఎన్నడన్నా వాళ్ళని మీ ఇంటికి పిలిచిండ్రా బుక్కెడు బువ్వ పెట్టిండ్రా అని నేను అడుగుతున్నా ఎట్లయితావు నువ్వు మా కుటుంబ సభ్యును అని నేను అడుగుతున్నా అమరవీరుల కుటుంబాలకు బుక్కెడు బువ్వ పెట్టినోడు 4 కోట్ల ప్రజల్ని ప్రగతి భవన్లకు రానియడోడు మా లంబాడ ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చచ్చిపోతే చూడనికి రానోడు ఈ దొంగ నా కొడుకు మన కుటుంబం అయితడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒకవేళ ఒకవేళ నువ్వు మా కుటుంబ సభ్యుడు అని నువ్వు అనుకుంటే ఈ రోజే ఈ పరకాల చౌరస్త సాక్షిగా అమర ఈ ప్రాంతం నుంచి నిన్ను మా కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నాం 4 కోట్ల తెలంగాణ ప్రజల కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబం లేదు మాకు నీకు కుదరదు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళనికి లేదు ఎందుకంటే మిత్రులారా చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి ఇయాల ఎన్నడు మనతో మాట్లాడలే ఎన్నడు మనల్ని పిలవలే ఏ రోజు మన వినతి పత్రాలు తీసుకోలే ఏ రోజు మనం చచ్చిపోతే చూడనికి రాలే ఇయాల మన ఓట్లు అవసరం ఉన్నాయి కాబట్టి మనల్ని కుటుంబ సభ్యులు అంటున్నాడు ఈ ఎన్నికలు అయిపోతే మళ్ళీ అంటాడా మీరు ఒకసారి ఆలోచన చేయండి హైదరాబాద్లో నిజామాబాద్ జిల్లా నుంచి కూలి పని చేసుకొని బతకడానికి వచ్చింది ఒక కుటుంబం తల్లిదండ్రులు కూలికి పోతే 4 ఏళ్ల చిన్నారి రోడ్డు మీద ఆడుకుంటుంటే 10 కుక్కలు వచ్చి ఆ సంటి పిల్లగాన్ని పీక్క తిన్నాయి రోడ్డు మీద వేసి మీరు టీవీలలో పేపర్లలో చూశారు సొంత బిడ్డను రోడ్డు మీద కుక్కలు పిక్క తింటే ఆ తల్లికి తెలుస్తా దుఃఖమేందో కడుపు కోతేందో నేను ఇవాళ మా అక్కలు ఇంతమంది ఉన్నారు అమ్మా 4 ఏళ్ల పిల్లగాడు రోడ్డు మీద ఆడుకుంటుంటే 10 కుక్కలు వచ్చి పీక్క తింటే బతుకున్న పిల్లగాన్ని ఎంత దుఃఖం ఉంటుందో ఆ తల్లికి కడుపు కోత ఎంత ఉంటుంది మరి ఈ ప్రభుత్వము మనల్ని కుటుంబ సభ్యులు అంటే కనీసం పలకరించి ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సిన బాధ్యత లేదా వాళ్ళకి ఏమన్నా ఆదుకొని కనీసం వాళ్ళ ఊర్లో ఇంత బతుకుదేరు చూపించాల్సిన అవసరం లేదా ఆ కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడమో ఓ 2 ఎకరాల భూమి ఇవ్వడమో జరిగిందా అట్లా కుక్కలు విక్క తింటే కూడా ఆ కుటుంబాన్ని చూడనికి ఇవ్వలే 4 రోజుల కింద ఇదే వరంగల్లా ఒక లంబాడ ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చదువు చదివి ఉజ్వల భవిష్యత్తుతోటి కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఆ పిల్లని వేధించి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఆడబిడ్డను పుట్టన పెట్టుకున్నారు హత్య చేసిందని ఆరోపణ చేస్తారు 5 రోజుల నుంచి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయవు ఆ డిపార్ట్మెంట్ హెడ్ని సస్పెండ్ చేయవు పోలీసు విచారణ చేయవు ఎవరిని శిక్షించవు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టవు అదే నీ ఇంట్లో ఆడబిడ్డ చేస్తే నువ్వు ఊరుకుంటావా నీ ఇంట్లో బిడ్డను ఎవరన్నా చంపితే నువ్వు ఊరుకుంటావా ఎదిగొచ్చిన బిడ్డ డాక్టర్ చదివిన బిడ్డ ఆడబిడ్డలు చదువుకోవాలంటే ఈరోజు కష్టం ఉంది అట్లాంటిది ఓ లంబాడి కుటుంబం కష్టపడి డాక్టర్ చదువు చదివించుకుంటే ఆడబిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటే ఆ గాడిది కొడుకు ఓడు ఈ గాడిది కొడుకు ఓడు చూడనికి వాడు మనల్ని కుటుంబ సభ్యులు అంటాడు ఎట్లయితాం మేము నీ కుటుంబ సభ్యులమని నేను అడుగుతున్నా ఎట్లయితాము కుక్కలు వీక్క తిన్నా మమ్మల్ని చూడనికి రావు
ఆడబిడ్డను పట్టున పెట్టుకున్నా నువ్వు చూడనికి రావు. 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం చచ్చిపోతే పిలిచి బుక్కెడు బువ్వ పెట్టావు. మా రైతులు లక్ష మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక కుటుంబాన్ని ఆదుకోలే, మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కోలే. ఎట్లా నువ్వు మాకు మేము నీ కుటుంబ సభ్యులమవుతామని నేను అంటున్నా చంద్రశేఖరరావు. మేము ఓట్లేసిన పాపమా నువ్వు? మా పాలిట యమపాశమై పడ్డావని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాక్షసుడి కా బలం వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఇచ్చిందో కాదు, లేకపోతే దేవుడు ఇచ్చిందో కాదు, ఇవాళ కుటుంబానికి రాక్షస బలం మన ఓట్లతో వచ్చింది, మనం గెలిపిస్తూ వచ్చింది, మనం ఎమ్మెల్యేలను చేస్తూ వచ్చింది. ఇవాళ అందుకే మిత్రులారా, ఈడున్నోన్ని బొంద పెట్టండి. ఏ ఊర్లు ఉన్నోని ఆ ఊర్లో బొంద పెడితే ఈ రాక్షసుడు చస్తాడు. వెనకటికి చెప్పారు రాక్షసుడి ప్రాణం చిలుక లోపల ఉందని. ఆ చిలుకలన్నీ ఎర్రబల్లి దయాకరావు, చల్ల ధర్మారెడ్డి, రాజయ్య, లేకపోతే రమేషు, వీళ్ళే. ఈ చిలుకల ప్రాణం ఆ రాక్షసుడి లోపల ఉంది. ఈ చిలుకల మెడలు ఇట్లా తిప్పితే ఆ రాక్షసుడు ఆటోమేటిక్గా చస్తాడు. అందుకే మిత్రులారా, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఆనాడు తెలంగాణ ఉద్యమం గల్లీలో మీరు లొల్లిపెట్టారు. గల్లీలో మీరు లొల్లిపెడితే మా రాజయ్యన్న, మా అంజనన్న ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చారు. సోనియామ్మను పోయి కాళ్ళకు దండం పెట్టి మా బిడ్డలు చస్తుంది రమ్మా, మేము ఊర్లోకి పోయే పరిస్థితి లేదు, వాళ్ళంతా మా వాళ్ళు, మాకు దుఃఖం ఉంది, మమ్మల్ని కాపాడు అని అంటే వీళ్ళ ఆలోచనని వీళ్ళ సూచనని తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ చంద్రశేఖరరావు ఏం చెప్పిండు? తెలంగాణ నేను తెచ్చినా అన్నాడు. సరే మీరు నమ్మిండ్రు, తెలంగాణ తెచ్చినోనికి రెండు అవకాశాలు ఇచ్చారు. మరి ఇవాళ ఇక్కడ ఉన్న మా మిత్రులందరినీ, మా అక్కలు, మా పెద్దమ్మలు నేను అడుగుతున్నా, తెలంగాణ తెచ్చినందుకే రెండు సార్లు ఇస్తే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇయ్యరా అని నేను అడుగుతున్నా. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఇన్ని త్యాగాలు చేసి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొని ఇన్ని వేల మంది కార్యకర్తలు తమ ప్రాణాలు వదిలి భుజాలు కాయలు కాసే వరకు జెండాలు మోస్తున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ 4 కోట్ల ప్రజల మీద లేదా అని నేను అడుగుతున్నాను.